నమస్తే, వెల్కమ్ టు జీఎన్ఎన్. పట్టణాలు నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సొంతింటికలను నిజం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించిన వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను కేవలం 1 రూపాయికే ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగులలోపు ఇళ్ల కోసం గత ప్రభుత్వం వసూలు చేసిన డబ్బును ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. కేవలం 1 రూపాయికే ఇంటిని రిజిస్ట్రేషన్ చేయనుంది. లబ్ధిదారులు బ్యాంకులకు 20 ఏళ్ల పాటు నెలకు 2000 చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన వ్యయమంతా ప్రభుత్వమే భరించనుంది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,43,600 మందికి లబ్ధి చేకూరుండగా ప్రభుత్వంపై 3,000 కోట్లకు పైగా భారం పడనుంది. అలాగే 365 చదరపు అడుగుల ఇంటికి 50,000కు బదులు 25,000 చెల్లిస్తే సరిపోతుందని, 430 చదరపు అడుగుల ఇంటికి 100,000 రూపాయలకు బదులు 50,000 చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే నగదు చెల్లించి ఉంటే 50% మినహాయించి మిగిలిన మొత్తం లబ్ధిదారులకు ప్రభుత్వం చెల్లించనుంది. టిడ్కో కాలనీలకు వైఎస్ జగనన్న నగర్ గా నామకరణం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలం పొంది టిడ్కో లబ్ధిదారుల జాబితాలో ఉన్నవారి నుంచి ఫ్లాట్లు వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక టిడ్కో ఇళ్ల పథకంలో లబ్ధిదారులు కాని వారికి సైతం రాష్ట్ర ప్రభుత్వం మరో ఆఫర్ ప్రకటించింది. వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాలు నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పథకంతో ప్రైవేట్ వెంచర్లను భాగం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కోసం ప్రైవేట్ లేఅవుట్లలో 5% స్థలాన్ని కేటాయించేలా చట్ట సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ లేఅవుట్లో 5% భూమి లభ్యత లేకపోతే 3 కిలోమీటర్ల దూరం లోపల కొనుగోలు చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ల్యాండ్ బ్యాంక్ను వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం వినియోగించనుంది. రాష్ట్రంలోని పేదలు మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వచ్చే 3 ఏళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యమని సర్కార్ స్పష్టం చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన చట్ట సవరణ చేసి విధి విధానాలను రూపొందించనుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ టీవీ. థ్యాంక్ యూ.